Good morning, first year students. This is Harnath, mathematics lecturer, Government Degree College, Dombakadaka, West Godavari district. Students, manam ee roju linear differential equations of first order. Deeni gurinchi revise chestunnam. So what is linear differential equation? Ante definition chudandi, an equation of the form dy by dx plus py is equal to q, where p and q are constants or functions of x alone, is called a linear differential equation of first order in y. So only dy by dx ante first order derivative undi indulo, kabatti దీన్ని ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు. అండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క రూపం ఏంటి అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఇస్ ఈక్వల్ టు క్యూ. సో దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అన్న. పీక్యూలు ఏమిటి అంటే ఆ పీక్యూలు కాన్స్టెంట్లు అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పీక్యూలు రెండు కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయి ఉండొచ్చు. సో దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అని చెప్తాం. ఒకవేళ ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్, దెన్ ద ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ క్యూ ప్లస్ లో జీరో ఉందనుకుంటే మనం ఏమనొచ్చు, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు జీరో. దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అని కూడా అనొచ్చు. ఒకవేళ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అయితే అప్పుడు దెన్ ద డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ కాల్డ్ ఏ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ ఎందుకంటామంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ లో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది, కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్ ఎందుకన్నాం, రైట్ సైడ్ క్యూ బదులు జీరో లేదు, ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఏదో ఉంది. మనకు ఒక థీరం ఉంది, దీనికి ప్రూఫ్ అవసరం లేదు. మీకు థీరం స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, దెన్ వై ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పిడిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పిడిఎక్స్ డిఎక్స్ ప్లస్ సి ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఇజ్ ఈక్వల్ టు క్యూ. కాబట్టి మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై ఇస్తే దానికి సొల్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఈ థీరం చెప్తుంది. సో ఆ థీరంలో మనం రాసిన సొల్యూషన్ చూడండి, వై ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పిడిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పిడిఎక్స్ డిఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్. సో దీని ప్రకారం ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటానికి మనకు ఒక ప్రొసీజర్ ఉంది, ఆ వర్కింగ్ రూల్ చూద్దాం ఒకసారి. సో దిస్ ఈస్ కాల్డ్ వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. సో డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ, వేర్ పి అండ్ క్యూ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అలోన్. దీనికి వర్కింగ్ రూల్ ఎలా చెప్తామో చూడండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినట్టు చూడండి, ఫస్ట్ రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు స్టాండర్డ్ ఫామ్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ, అండ్ ఐడెంటిఫై పి అండ్ క్యూ. సో ఈ రూపంలోకి మనం ఇచ్చిన ఈక్వేషన్ ని కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డివై బై డిఎక్స్ ప్లస్ పివై అంటే వై ముందు ఉన్న విలువని పి అంటాం, రైట్ సైడ్ ఉన్న ఫంక్షన్ ని క్యూ అంటాం. సో ఆ పి క్యూని ఐడెంటిఫై చేయండి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ అని రాసాం. సో ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్. అప్పుడు ద అప్టైన్ దెన్ అప్టైన్ జనరల్ సొల్యూషన్ బై యూజింగ్ ద ఫార్ములా చూడండి, వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. దీన్నే మనం ఐఎఫ్ అంటే పైన వాల్యూ ఏముంది, ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్ అని ఉంది, కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. Y into e power integral pdx is equal to
integral q into malli if plus lo e power integral pdx dx plus c. So this is the solution of linear differential equation in y. So ee procedure ni follow aithe manam problem solve cheyochu. So oka example chudam. Solve x square plus 1 into dy by dx plus 4xy is equal to 1 by x square plus 1. So దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y లాగా ట్రీట్ చేస్తున్నాం. దానికి ఎలాగా ఫస్ట్ పాయింట్ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dy బై dx ప్లస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 1 బై x స్క్వేర్ ప్లస్ 1. అది ఇచ్చిన ఈక్వేషన్. దాన్ని మన జనరల్ ఫార్ములాకి మార్చాలి అంటే dy బై dx ముందు 1 ఉండాలి. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని x స్క్వేర్ ప్లస్ 1 తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, dy by dx ప్లస్ 4x by x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y మోడల్ లోకి కన్వర్ట్ చేస్తాం. అదే ఫస్ట్ పాయింట్. హియర్ p అంటే ఎంత, y ముందున్న విలువ. సో 4x by x స్క్వేర్ ప్లస్ 1. అలాగే q అంటే ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ లో రైట్ సైడ్ భాగం 1 బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా PQL ని ఐడెంటిఫై చేసాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మనకి వర్కింగ్ రూల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, దాంట్లో నుంచి P అండ్ Q ని ఐడెంటిఫై చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, e పవర్ ఇంటిగ్రల్ PDX. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ P వాల్యూ రాయండి, 4x బై x స్క్వేర్ ప్లస్ 1 dx. దాన్ని ఎలా రాసాము, దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ 2 ఇంటూ ఇంటెగ్రల్ 2x బై x స్క్వేర్ ప్లస్ 1 dx. సో 4x లో నుంచి ఒక 2 ని ఇంటిగ్రేషన్ బయట కాన్స్టెంట్ ని బయట తీసుకొచ్చాం. సో మిగిలిన ఇంటిగ్రల్ వాల్యూ 2x బై x స్క్వేర్ ప్లస్ 1 dx. సో దేర్ ఫోర్ if ఇస్ ఈక్వల్ టు e పవర్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 2x బై x స్క్వేర్ ప్లస్ 1 dx విలువ ఎంత అయింది అంటే, అది ఇంటిగ్రల్ f డాష్ x బై fx ఫార్ములా లాగ్ మోడ్ fx అంటాం. సో దీని ప్రకారం e పవర్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ e పవర్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఎందుకంటే m లాగ్ x ఉంటే లాగ్ x పవర్ m లాగా రాయచ్చు. కాబట్టి 2 ని లాగ్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఓన్లీ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. e పవర్ లాగ్ x బేస్ e ఎంత అంటే x అండి. అలాగే ఇక్కడ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బేస్ e ఉన్నట్లే లెక్క. సో దాని విలువ e పవర్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నదానికి దాని వాల్యూని x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ గా రాయచ్చు. సో వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, if వచ్చేసిన తర్వాత సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఫార్ములా, y ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఇంటూ if dx ప్లస్ c. ఇందులో వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం, if వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అలాగే q వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఆన్సర్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx ప్లస్ c. అప్పుడు రైట్ సైడ్ చూడండి, ఇంటెగ్రల్ ఆఫ్ 1 dx ప్లస్ c. ఇంటెగ్రల్ ఆఫ్ 1 dx ఎంత, x ప్లస్ c. సో లెఫ్ట్ సైడ్ ఏముంది, y ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, అది క్యారీ అయింది కింద వరకు. సో ఫైనల్ ఆన్సర్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x ప్లస్ c. ఇది ఇచ్చిన ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్. అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y ని సాల్వ్ చేసినట్టే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x అనేది కూడా ఒక మోడల్ ఉంది. దాన్ని చూడండి, ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ dx బై dy ప్లస్ p1x ఇస్ ఈక్వల్ టు q1, సిమిలర్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. దానికి ప్యారలల్ గా దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ dy బై dx ప్లస్ py ఇస్ ఈక్వల్ టు q ఉంది, ఇక్కడ dx బై dy ప్లస్ p1x ఇస్ ఈక్వల్ టు q1 లాగా ఉంది. కాబట్టి ఈ రూపంలో ఉండాలి. p1 q1 ఏమిటి అంటే, ఎయిదర్ దే ఆర్ కాన్స్టెంట్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y అలోన్. సో ఇక్కడ p1
అంటే p1 q1 లు ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ y అవుతాయి అన్నది. సో ఇలాంటి రూపంలో మన ఈక్వేషన్ మనం ఏమనొచ్చు అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ x. సో దీని కూడా సొల్యూషన్ ఒకవేళ ఇఫ్ p1 q1 ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ y దెన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చెప్పొచ్చు అంటే x ఇంటూ e పవర్ ఇంటెగ్రల్ p1 dy ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q1 ఇంటూ e పవర్ ఇంటెగ్రల్ p1 dy dy ప్లస్ c. దిస్ ఇస్ కాల్డ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dx బై dy ప్లస్ p1y ఇస్ ఈక్వల్ టు q. సో ఇది కూడా సిమిలర్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y లాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది అక్కడ pq లో x లో ఫంక్షన్స్, ఇక్కడ p1 q1 లు y లో ఫంక్షన్స్. అక్కడ dy బై dx ప్లస్ అని ఉంటుంది, ఇక్కడ dx బై dy ప్లస్ p1 y అని. దీని ప్రకారం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ 1 + y² dx ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ y మైనస్ x ఇంటూ dy. సో దీన్ని ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ రాశాడు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 + y² dx ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ y మైనస్ x ఇంటూ dy. దీన్ని మనం ఏం చెప్పచ్చు, 1 + y² dx/dy ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ y మైనస్ x అని రాశాం. దేర్ఫోర్ 1 + y² dx/dy ప్లస్ x ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ y. ఈ రూపంలోకి ఇచ్చిన ఈక్వేషన్ రిడ్యూస్ చేసాం. ఇంకా ఇది మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x మోడ్లోకి ఇంకా రాలా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే dx బై dy ముందున్న 1 + y² తో ఇచ్చిన ఈక్వేషన్ని ఆ వచ్చిన లాస్ట్ స్టెప్ని మనం డివైడ్ చేద్దాం లాస్ట్ ఈక్వేషన్ని. అప్పుడు మనకి ఏమొస్తుంది, dx బై dy ప్లస్ 1 + 1/1 + y² × x ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ y బై 1 + y². ఇప్పుడు ఇక్కడ మనకి p1 q1 అనేవి ఐడెంటిఫై అయ్యి ఇది ఏ రూపంలో ఉన్నట్టుగా నచ్చు మనం అంటే dx బై dy ప్లస్ p1 x ఇస్ ఈక్వల్ టు q1 ఈ రూపంలో మార్చింది. హియర్ p1 ఎంత, 1 / 1 + y². q1 అంటే కుడి చేతి పక్కన ఉన్న విలువ ఈక్వేషన్ టాన్ ఇన్వర్స్ y బై 1 + y². ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దీంట్లో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ p1 dy. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 / 1 + y² dy. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ 1 / 1 + y² ఇంటిగ్రేషన్ టాన్ ఇన్వర్స్ y. సో ఈ పవర్ టాన్ ఇన్వర్స్ y అది ఇంటిగ్రేటింగ్. సో జనరల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ మనకు ఒక పార్ట్లో ఉంది, x ఇంటూ if ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q1 ఇంటూ if dy ప్లస్ c. దాని ప్రకారం if వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్ లో, x ఇంటూ e పవర్ టాన్ ఇన్వర్స్ y ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q1 అంటే ఎంత, టాన్ ఇన్వర్స్ y. సో టాన్ ఇన్వర్స్ y బై 1 + y² ఇంటూ if వాల్యూ e పవర్ టాన్ ఇన్వర్స్ y dy ప్లస్ c. సో ఇంకా మనం రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేయాలి. సో దాని విలువ ఆ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడాలి. సో చూడండి టాన్ ఇన్వర్స్ వై కనబడుతుంది, సో టాన్ ఇన్వర్స్ వై బదులు ఒక యూ అని సబ్స్టిట్యూట్ చేసాను. సో పుట్ టాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు యూ. అప్పుడు రెండు వైపులా డెరివేటివ్ కడితే టాన్ ఇన్వర్స్ వై డెరివేటివ్ ఎంత, 1 / 1 + y² × dy ఈజ్ ఈక్వల్ టు యూకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు యూ డి. సో dy బై 1 + y² బదులు du సబ్స్టిట్యూట్ చేయండి, టాన్ ఇన్వర్స్ y ఉన్న చోట u సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ పైన ఉన్న ఈక్వేషన్ ఇది x ఇంటూ e పవర్ టాన్ ఇన్వర్స్ y ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ టాన్ ఇన్వర్స్ y బై 1 + y² ఇంటూ e పవర్ టాన్ ఇన్వర్స్ y dy ప్లస్ c. ఈ ఈక్వేషన్ లో మనం టాన్ ఇన్వర్స్ y బదులు u సబ్స్టిట్యూట్ చేయండి, అలాగే dy బై 1 + y² ఉన్న చోట du ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా రిడ్యూస్ అవుతుంది, x ఇంటూ e పవర్ టాన్ ఇన్వర్స్ y ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ y e పవర్ టాన్ ఇన్వర్స్ y dy బై 1 + y² ప్లస్ c. దీనిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు, ఏమవుతుంది,
x into e power tan inverse y is equal to right side मात्रमें मनं substitution चेस्तुन्नाम integration right side मात्रमें मनं चेयालि काबट्टी integral tan inverse y बदलि u into e power मल्ली tan inverse y बदलि u e power u dy by 1 plus y square बदलि du into du plus c so integral u into e power u du plus c value ने इंका मनं substitute चेयालि value find out चेयालि so दानि विलువ x into e power tan inverse y is equal to చూడండి యూ ఇంటూ ఈ పవర్ యూ డియూ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే యూవి ఫార్ములా ఇంటిగ్రల్ యూవి ఫార్ములా వాడితే యూ ఇంటూ ఈ పవర్ యూ మైనస్ ఈ పవర్ యూ అని వస్తుంది ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లమ్స్ లో మనం ఇంటిగ్రల్ యూవి ఫార్ములాను వాడి అదే ఫార్ములాని ఇక్కడ కూడా వాడండి దాని ప్రకారం దాని విలువ ఇంటిగ్రల్ యూ ఇంటూ ఈ పవర్ యూ విలువ యూ ఈ పవర్ యూ మైనస్ ఈ పవర్ యూ అని వస్తుంది ప్లస్ so final ga the general solution of the given equation is anjepi malli u ante enta tan inverse y raichu raste appudu manaku final answer so andi deenlo u badulu tan inverse y pedutunnam x into e power tan inverse y left side emi manam find out cheyalsina avasaram ledhu is equal to u ante tan inverse y into e power tan inverse y minus e power tan inverse y plus c so final ga x into e power tan inverse y is equal to e power tan inverse y common isthe right side e power tan inverse y into tan inverse y minus 1 plus c so deento ee linear differential equation x ni solve cheyagaligam so any doubts ayina unte meeru mana whatsapp group lo natho interact avandi and clarify your doubts thank you